నాయుడుపేట పాత బస్ స్టాండ్ సమీపమున బీఎస్ఎన్ఎల్ గోడకి ఆనుకొని ఉన్న అక్రమాలు తొలగించి అక్కడే సోళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య ఆదేశాల మేరకు చిరు వ్యాపార సముదాయం పెట్టడం జరుగుతుందని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పాత బస్ స్టాండ్ వద్ద అక్రమాలు తొలగించి అదే స్థలంలో సుమారు 25 మందికి చిరు వ్యాపార సముదాయం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ 19 న్యూస్ తో మాట్లాడుతూ సూళ్ళూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు నాయుడుపేట పాత బస్ స్టాండ్ సమీపమున బీఎస్ఎన్ఎల్ వాల అనుకుని ఉన్న అక్రమాలను తొలగించి అదే స్థలములో సుమారు 24 మందికి చిరు వ్యాపార సముదాయం నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, దానికి బాడుగ రూపంలో నెలకు 2000 రూపాయలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నాయుడుపేట పాత బస్ స్టాండ్ దగ్గర చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారం 85 నుంచి నేను ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నాను. నా సర్వీస్ ఎలక్ట్రిసిటీ సర్వీస్ 1987లో చేసుకుని అప్పటి నుంచి నేను డిఫాల్టర్ లేకుండా కరెంటు బిల్లులు కట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాను. గత కొన్ని నెలల క్రితం మేమందరం చిరు వ్యాపారస్తులు అందరం ఎమ్మెల్యే గారిని కలిసి మాకు పక్క అంగళ్ళ సముదాయం కట్టేయమని కోరాము. మా కోరిక మేరకు ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషన్ గారిని ప్రభుత్వాధికారులను ఆదేశించి పక్క అంగళ సముదాయం కట్టించడానికి ఆదేశించారు. ఆ ఆదేశంలో భాగంగా ఈరోజు మా అంగళ్ళు ఖాళీ చేసి ఒక 10 రోజుల లోపల పక్క అంగళ్ళు కట్టిస్తామని కమిషనర్ గారు తెలియజేశారు. ఎన్ని రోజులు కట్టిస్తున్నారు? 10 రోజుల్లో కట్టి మాకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మినిమం బాడుగ ఎంత? 2000 రూపాయలు మినిమం బాడుగ చేసేసి ఆ రోజు ఎమ్మెల్యే గారి ముందు సంవత్సరంలో చిరు వ్యాపారస్తులు వాళ్ళు కట్టలేరని చెప్పి 2000 రూపాయలు 500 తగ్గించి 2000 రూపాయలు పంపిణీ చేశారు. ఆ ప్రకారం మేము కూడా ఉదయ చిరు వ్యాపారస్తులు అందరం ఒప్పుకున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో దర్గా రోడ్లో పూల మార్కెట్టు ఒకటి ఉండింది. బీఎస్ఎన్ఎల్ గోడ కింద అది మామూలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తార్పాలు వేసుకోవడం, గోతాలు వేసుకోవడం అట్లా ఉండింది. ఊరి ముందు కొంచెం నీట్గా ఉండాలనేసి ఇటీవల గౌరవ శాసనసభ్యులు వారు శ్రీ కిలివేటి సంజీవయ్య సారు దాన్ని ఒకసారి రెండుసార్లు చూసి ఇట్లా చేస్తే బాగుంటుందనే ఆయన ఆలోచనలో భాగంగా ఇక్కడ ఉన్న ఈ కొట్లోళ్ళకందరికీ సమన్యాయం చేస్తూ ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్, చిన్న మినీ షాపింగ్ కాంప్లెక్స్ మాదిరిగా రేకులతో చేయించాలని ఆయన తెలియపరచడం, ఆయన ఆదేశించడం జరిగింది. సారు ఆదేశాల మేరకు మాకు మున్సిపల్లో కౌన్సిల్లో పెట్టుకునేసి దాని ప్రకారము 6.5 లక్షల వరకు గ్రాంట్ తీసుకునేసి సార్ చెప్పినట్టుగానే ఆ కొట్లు నిర్మించి అతి తొందరలో ఈ మధ్య కరోనా ఉన్నందువల్ల స్టార్ట్ చేయలేకపోయినాము. ఇప్పుడు కొంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వారిని ఇబ్బంది పెట్టకుండా ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసేదానికి సార్ ఆదేశించున్నారు.